హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ పవన్ మార్చ్ ఎనిమిది ఉమెన్స్ డే సందర్భంగా మనం ఎన్నో ఎపిసోడ్స్ చేసుకుంటూ వస్తున్నాం దానిలో టాలీవుడ్ కి చెందిన నటీమణులు స్టార్ హీరోయిన్స్ అలాగే ఓల్డ్ తరం హీరోయిన్స్ గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం వాళ్ళలో ముఖ్యంగా మన సావిత్రి గారి గురించి భానుమతి గారి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు విజయ నిర్మల గారు ద గ్రేట్ లెజెండ్ ఆవిడ గురించి చెప్పుకోవాలి ఖచ్చితంగా ఆవిడ చూపించిన ఇంప్రెషన్స్ టాలీవుడ్లో ఆవిడ చేసిన సినిమాలు నిజంగా వేరే వాళ్ళకి మార్గదర్శకం ఒక ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు సో అంత మంచి ఇంప్రెషన్ సాధించిన విజయ నిర్మల గారి గురించి కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలు తెలియని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం సో ఇప్పుడు విజయ నిర్మల గారు చాలామంది అనుకుంటారు ఆవిడ తెలుగులోనే ఫస్ట్ డెబ్యూ చేశారని కాదు ఏడు సంవత్సరాల వయసులో నచ్చరయక అనే ఒక తమిళ్ సినిమాలో తను బాలనటిగా చైల్డ్ ఆర్టిస్ట్గా డెబ్యూ ఇచ్చారు వాళ్ళ మదర్ది గుంటూరు వాళ్ళ ఫాదర్ చెన్నై సో ఆ తర్వాత ఆవిడ చేసిన సినిమా పదకొండు ఏళ్ళ వయసులో పాండురంగ మహాత్సవం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన మెయిన్ పాయింట్ కెమెరా ఫోబియా లేకపోవడం అలాగే ఇచ్చిన డైలాగు యథాతథంగా చక్కగా మెమరైజ్ చేయడం మెమరీ చాలా బాగా ఉండేది దాదాపు రెండు మూడు పేజీల డైలాగ్స్ అయినా కూడా విజయ నిర్మల గారు చాలా గొప్పగా దానికి ఇంకా కొంచెం ప్యాచ్ అప్ చేసి మరి అప్డేట్ చేసుకుని మరి డైలాగ్స్ చెప్పేవారు సో ముఖ్యంగా మన తెలుగు వారైనందువల్ల వల్ల మనం గర్వించదగ్గ ఒక ముఖ్యమైన విషయం ఉంది విజయ నిర్మల గారు ఏంటంటే గిన్నెస్ రికార్డ్ హోల్డర్ ఆవిడ ఎందుకంటే నలభై నాలుగు సినిమాలు ఆవిడ డైరెక్ట్ చేసి ఒక మహిళా డైరెక్టర్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఫార్టీ ఫోర్ సినిమాలు డైరెక్ట్ చేసిన వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఏ లేడీ లేరు సెవెంటీ పర్సెంట్ అన్ని సక్సెస్ రేట్ సో ఎక్కడా లేని విధంగా నలభై నాలుగు చిత్రాలు సినిమాలు డైరెక్ట్ చేయడం అలాగే మొట్టమొదటి సినిమా మీనా సినిమా కృష్ణ గారితో తప్పటికే వారు వివాహం అయింది మ్యారేజ్ చేసుకున్నారు మీనా సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు చిన్నపుడి సులోచనారాణి గారి నావల్ అది సో చాలామంది డైరెక్టర్స్ ఫ్రీ మేకింగ్ చేసుకుంటారు జనరల్గా ఇప్పుడు ఎండబూరి వీరేంద్రనాథ్ గారి సినిమాలు చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు అటు ఫ్రీలాన్సింగ్ చేసుకున్నారు సత్యానంద్ గారు ఆ మేకింగ్ కొంచెం డిఫరెంట్గా కొంచెం కమర్షియాలిటీగా చేసుకొని తీసిన సందర్భాలు ఉంటాయి కానీ నవల్స్ ఎక్కువగా ఎద్దంపూడి గారి నవల్స్ తెరకెక్కించారు విజయ నిర్మల గారు యాజ్ ఈజ్ టీజ్గా తీసేశారు దీనిలో ఒక గమ్మత అయిన విషయం ఏంటంటే కృష్ణ గారు ఆ సినిమా మొత్తంలో ప్రతి సీన్లో ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు డైలాగ్ చెప్పడం కూడా ఏదో ఒక పని చేస్తూనే డైలాగ్ చెప్తారు ఆ తర్వాత ఈ సినిమాని తెలుగులో నితిన్ సమంత తోటి ఆ ఆ అనే సినిమాతోటి ఒక ఫ్రీ మేకింగ్ కూడా చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ సో అంత గొప్ప సినిమాగా మీనా ఆవిడకి రికార్డు స్థాయిలో కలెక్షన్స్తో పాటు ఒక మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది ఇక నెక్స్ట్ కంచు కాగడ లాంటి సినిమాలు యాక్షన్ మూవీస్ కూడా కృష్ణ గారితో తెరకెక్కించారు అయితే ఆవిడ రియలిస్టిక్గా ఉండడానికి సీన్స్ రియల్ గా రావడానికి కూడా చాలా కష్టపడే లైక్ గడ్డి మోపు అవసరమైంది ఒక సినిమా లోపల ఒక సినిమాలో గడ్డి మోపు అవసరమైంది ఆ గడ్డి మోపు వచ్చిందాక చాలాసేపు వెయిట్ చేసి మరి ఆ అంటే చాలా చిన్న విషయమే గడ్డి మొబు రావడం అనేది చాలా చిన్న విషయమే బట్ ఎక్కడో సిటీలో చేస్తున్నారు స్కర్ట్స్ లోపల అది వచ్చిన దాకా సినిమా ఆపి ఆ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత బ్రేక్ తీసుకుని మరీ అది వచ్చిన తర్వాత సీన్లో యాడ్ చేసి చేసేవాళ్ళే కంచుకాగడ సినిమాలో కూడా కృష్ణ గారు ఒక రెండు ఇనప బాల్స్ తోటి చేసే ఫైటింగ్ ఉంటుంది ఆ ఫైటింగ్ సమయంలో చాలా మంది మొత్తానికి అంటే ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ ఇనపలాగా కనిపించే కొంత స్పాంజీ కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి తేలిగ్గా ఉండే మెటీరియల్స్ తోటి అవి చేసి పెడతారు అంటే ఫైట్ మాస్టర్స్ కానీ వాళ్ళు కానీ అయితే కృష్ణ గారి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ ఇనప బాల్స్ ఉన్న దాంతో విలన్స్ని కొట్టాలి పట్టుకుని లేపుతుండే పట్టాన ఆ బాల్స్ లేవట్లేదు ఆ డైరెక్టర్ని పిలిచి ఏంటిది ఒరిజినల్ పెట్టినట్టున్నారంటే అవును విజయ నిర్మల్ గారు పెట్టారు విజయ నిర్మల్ గారిని పిలిచి ఏంటి ఎందుకు ఇలాగా అని అంటే ఆ తీసేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ బరువు అనేది ఆ ఫీల్ తెలుస్తుంది అది దానికోసం అది క్లోజ్అప్ షాట్ తీస్తున్నాం కాబట్టి ఆ లేపే బరువు కూడా మీ ఫేస్లో తెలియాలి అని చెప్పారండి సో అంత రియలిస్టిక్గా రావాలని చెప్పి చాలా తాపత్రయపడేవాళ్ళు అలాగే కృష్ణ గారు విజయ నిర్మల గారు కలిసి నలభై ఏడు సినిమాలు చేయటం అనేది కూడా మరో రికార్డు సో ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ టైంలో కూడా నటించడం జరిగింది అలాగే సినిమాలు డైరెక్ట్ చేయడం కూడా జరిగింది విజయ నిర్మల గారు సో అంత ఇంపాక్ట్ చూపించారు కాబట్టి ఇప్పటికీ బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుండి కలర్గా మల్టీ కలర్ సినిమాలు కూడా ఇప్పటికే వస్తే చూస్తూ ఉంటారు టీవీల్లో ఆవిడికి సంబంధించిన ఫ్యాన్స్ అత్యధిక చిత్రాలు చేసిన డైరెక్టర్గా గిన్నెస్ రికార్డ్స్ ఎక్కడమే కాదు అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు విజయ నిర్మల గారు సో అన్ఫార్చునేట్లీ టూ థౌజండ్ నైన్టీన్లో లో వీ లాస్ట్ కానీ చాలా మంది చేయలేని పని ఒక మహిళగా ఎంతో పొటెన్షియాలిటీ తోటి సబ్జెక్ట్ పై ఉన్న పట్టు తోటి ఆవిడ చేయగలిగారు ఆవిడ దగ్గర పనిచేసిన ఎంతో మంది అసోసియేట్లు అసిస్టెంట్ డైరెక్టర్లు సినిమా రంగంలో స్థిరపడ్డారు ముఖ్యంగా ఇప్పుడున్న డైరెక్టర్ రెడ్డి అండ్ చాలా మంది మహిళా డైరెక్టర్లకి ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ అలాగే ప్రతి రంగంలో మహిళలు ఇచ్చిన ఒక ఇంప్రింట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో దానికి వీళ్ళు కొలమాన ఒక స్కేల్ గా నిలబడ్డారు విజయ నిర్మల గారు కూడా ది బెస్ట్ ఉమెన్ అచీవర్ ఈ విషయంలో మాత్రం సో నెక్స్ట్ మరో ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుద్దాం అలాగే ప్లీజ్ डूवा क्रंच एंटरट अलगे लाइक अं षे आलो